పెయిన్ బై ఖలీల్ జిబ్రాన్ వేదన ఖలీల్ జిబ్రాన్ యొక్క ది ప్రొఫెట్ పుస్తకంలోని కవిత అప్పుడు ఒక వనిత వేదన గురించి తమకు తెలియచేయమని కోరగా అతడు పలికాడు మీ అవగాహనను ఆవరించి ఉన్న త్వచం విచ్ఛిన్నం కావడమే వేదన అంటే ఒక ఫలం యొక్క త్వచం ఎంతటి దృఢమైనప్పటికీ ఆ ఫలం రుచి నలుగురికి అందాలంటే దాని త్వచం విచ్ఛిన్నమవడం ఎలా అవసరమో అలానే వేదన అనేది కూడా అవసరం మీ నిత్య జీవితంలో జరుగు అద్భుతాలకు మీ హృదయం అబ్బురు పడినట్లే మీరు భరించే వేదన కూడా ఆనందం కన్నా తక్కువ అద్భుతమైనదేమీ కాదు బాహ్య ప్రకృతిలో మారుతూ ఉండే ఋతువులను నీవు అంగీకరించినట్లే నీ హృదయంలో మారుతుండే ఋతువులను కూడా నీవు సహజంగా అంగీకరించవలసినదే దుఃఖపూరితంబులైన హేమంతాలను ప్రశాంత చిత్తంతో వీక్షించవలసిందే మన వేదనలో అధిక భాగం మనకు మనంగా కోరి తెచ్చుకున్నదే జబ్బుపడిన మన అంతరంగాన్ని నయం చేసేందుకుగాను మనలోని వైద్యుడు ఇచ్చే చేదు మందే వేదన అనేది అందువలన ఆ యందు సంపూర్ణ విశ్వాసముంచి నిశ్శబ్దంగా ప్రశాంతంగా వేదన అనే ఔషధమును స్వీకరించుము దృఢమైన భారమైన ఆయన చేయి అదృశ్యమైన దివ్య హస్తం చేత నడిపించబడుతుంది మీ పెదవులను ఆ ఔషధ పాత్ర చివుక్కుమని అనిపించిన ఆ పాత్రను తయారు చేయు కుమ్మరి తన పవిత్రమైన కన్నీటితో మట్టిని తడిపి ఆ పాత్రకు అందమైన ఆకృతి ఇచ్చి ఉన్నాడని గ్రహించండి వేదన ఖలీల్ జిబ్రాన్ కవితకు తెలుగు స్వేచ్ఛానువాదం అలజంగి ఉదయ్ కుమార్